అందరికీ నమస్కారం. రాష్ట్రంలో శాశ్వత అండ్ కాంట్రాక్ట్ సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ అయితే తీపి కబురు చెప్పింది. మనతో పాటు ఒక ఉద్యోగి ఉన్నారు, ఆయన పేరు వచ్చేసి జ్యోతుల సూరిబాబు గారు, ఏపీ రాష్ట్ర రెవెన్యూ అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అధ్యక్షులు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ముందుగా కంగ్రాచులేషన్స్, హ్యాపీనెస్ కనిపిస్తోంది మీ ఫేస్ లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మేడం మేము ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉందో మా ఆనందాన్ని ప్రభుత్వానికి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మేడం. చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా. ఎంతమంది ఎందుకంటే మేడం ఉంటారండి? అప్రాక్సిమేట్ గా 10,000 సుమారు ఉంటారు మేడం. 10,117 మంది ఉన్నట్టుగా రికార్డ్స్ ఇచ్చారు మేడం. ఈ గతంలో 2007 2008లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగింది మేడం. తర్వాత వచ్చిన పార్టీలు ఎన్నికల హామీగానే ఇచ్చారు తప్ప ఏ ఒక్కరు కూడా ఇంత నిర్ణయాన్ని తీసుకోలేదు. వారి యొక్క తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు మేడం. తర్వాత మేడం ఎవరైతే ఈ గైడ్ లైన్స్ లోపు రాలేదో వాళ్ళు కూడా నిరుత్సాహం అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు మేడం. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది యాక్చువల్ గా ఆగిపోయింది మేడం. దాన్ని మళ్ళా మన ముఖ్యమంత్రి వారిలో తీసుకొచ్చి ఈ క్రమబద్ధీకరణ చేపట్టారు మేడం. వారు కూడా దశల వారీగా ఈ 10,000 మంది అవిన పిదప దశల వారీగా వార్లు కూడా అవుతారు మేడం. ఏ విధమైన అసంతృప్తి చెందవలసిన అవసరం లేదని మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా రెవెన్యూ శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం మేడం. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా అండి ఇలా జరుగుతుంది, మేము కూడా పర్మనెంట్ ఉద్యోగుల మారతాము అని ఎక్స్పెక్ట్ చేశారా? లేదు మేడం. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా గత ప్రభుత్వాలు ఇవ్వలేదు మేడం. ఎన్నికల హామీ అంటే హామీగానే ఉంచారు మేడం. ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అవుద్ది అన్నారో ఎన్నికల మేనిఫెస్టోలో అది ఒక పాయింట్ గానే ఉద్యోగులు కూడా అలవాటు పడిపోయారు మేడం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్రలో ఒక హామీ ఇచ్చారు మేడం, నేను ఉన్నాను నేను విన్నాను, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వీలైనంత ఎక్కువ మంది నేను క్రమబద్ధీకరణ చేస్తానన్నారు మేడం. ఆ హామీ నిజం చేశారు. నిజంగా చెప్పాలి అంటే రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఒక రకమైన ఆనందంతో కూడిన షాక్ లో ఉన్నారు మేడం ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల. ఎందుకంటే ఎంతలా కాంట్రాక్ట్ ఉద్యోగులు కష్టపడతా ఉన్నారో ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా నేటి నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడుతున్నారంటే ఆనందం చెప్పలేనిది మేడం. సో ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా రుణపడి ఉంటారు మేడం. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న వేతనం ఏదైతే ఉందో దానికంటే ఎంత రెట్టింపు కాబోతోంది ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయ్యాక? మేడం కాంట్రాక్ట్ ఉద్యోగిగా తీసుకునేది కన్సాలిడేటెడ్ పే ఉంటుంది మేడం, మినిమం టైం స్కేల్ ఇచ్చారు గవర్నమెంట్ రాగానే. ఇప్పుడు రెగ్యులర్ అయిపోతే ఏముంది మేడం, ఇటు డిఏ కానీ హెచ్ఆర్ఏ కానివ్వండి, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పిఆర్సీ కమిషన్ కానివ్వండి, స్కేల్ కానివ్వండి, మొత్తం అన్ని రకాలుగా ప్రయత్నాలు మేడం. ఇది ఒకటి అని మీతో షేర్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే రెగ్యులర్ ఉద్యోగి ఈ రోజు అన్ని రకాల సౌకర్యాలు డిఏలు హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఉన్నాయో, మెడికల్ లీవ్లు కానివ్వండి, ఈహెచ్ఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగికి అందుబాటులో ఉండవు మేడం. ఇవన్నీ క్రమబద్ధీకరణ నవీన పిదప ఒక శాశ్వత ఉద్యోగికి ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయో శాశ్వత ఉద్యోగులుగా మారిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది మేడం. ఓకే, ఇందులో 10,000 మందిలో ఎంతమంది లేడీస్ ఉన్నారండి, ఎంతమంది జెంట్స్ ఉన్నారు? మేడం 10,000 మందిలో మీకు మోర్ దెన్ 45-50% లేడీసే ఉన్నారు మేడం, మహిళలే ఉన్నారు. 23 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెట్టించి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మాటల్లో చూస్తా ఉన్నాం మనం, బానిస బతుకులు అనుభవిస్తూ వచ్చాం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఈ బానిస బతుకులకి ఈ జీవితాలకు ఒక విముక్తి కల్పించి మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడం పట్ల ప్రభుత్వానికి పూర్తి కృతజ్ఞతగా ఉంటామని అయితే మట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులు చెప్తా ఉన్నారు మేడం. మెయిన్ గా ఎట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉండండి? ఈ కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేస్తున్న కాలంలో ఒక నిర్ణీత సమయంలో జీతాలు పడకపోవడం, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈహెచ్ఎస్ వర్తించకపోవడం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిఏలకు వర్తించకపోవడం, అలాగే పెరుగుతున్న ఇంటర్లకు కానీ సిటీస్ లో కానీ హెచ్ఆర్ఏ అలవెన్సులు లేకపోవడం, ఈ రకమైన అనేక ఇబ్బందులు మేడం. ఏదైతే కన్సాలిడేటెడ్ పే ఉందో ఆ పేలోనే వాళ్ళు అడ్జస్ట్ అవుతూ జీవితాలు ఎప్పుడైనా బాగుపడతాయనే ఒక ఉద్దేశంతో అలా నెట్టుకునే వస్తాం మేడం యాక్చువల్గా ఈ ఉద్యోగాలన్నీ కూడా. కానీ ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం పట్ల ఒక్కసారిగా ఓవర్ నైట్లోనే ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలు అయితే మారాయి మేడం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని అయితే మట్టికి ఖచ్చితంగా చెప్పగలుగుతాం మేడం.
యా ఇప్పుడు మీ రెవెన్యూ శాఖలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారండి? వాళ్ళు ఎంతమంది రెగ్యులర్ అయ్యారు? మేడం రెవెన్యూ శాఖలో వచ్చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు యాక్చువల్గా తక్కువ మేడం, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం గతంలో రకరకాల ఏజెన్సీలు ఉండి మేడం, జీతాలు 7 నెలలో 10 నెలలకు కూడా వచ్చాయి కదా మేడం అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో. అట్లాంటిది ఈ మన గౌరవ ముఖ్యమంత్రి వారి గారు అధికారంలోకి రాగానే జూలై 3, 2020 ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ ఆప్కాస్ అనే ఒక ప్రభుత్వ రంగన వ్యవస్థను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న 103,000 మంది ఉద్యోగుల్ని ఒక కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావడమే కాకుండా ప్రతీ నెల కూడా 1వ తారీఖున జీతాలు వచ్చే విధంగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారండి. ఏ నెల కూడా మాకు 1వ తారీఖున దాటి జీతాలు పడే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈపీఎఫ్ పిఎస్ఐ కూడా ఒక ఆప్కాస్ ప్రభుత్వ రంగ సంస్థలకు మేమందరం రావడం జరిగింది. ఎందుకంటే గతంలో మధ్యవర్తులు, దళారీ వ్యవస్థలు, ఒక ఆప్ ఏజెన్సీలు, రకరకాల ఏజెన్సీలు ఇవన్నీ ఉండి అవన్నిటిని రద్దుపరిచి ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అవుట్సోర్సింగ్ నియామకాల్లో కల్పించి ప్రభుత్వం తమ హక్కును చేర్చుకుని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ఎన్నో రకాలుగా మేలు చేసింది మేడం. తొందరలోనే ప్రభుత్వానికి మేము ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా కాంట్రాక్ట్ పత్రంలోకి మార్చి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి అయితే మేము కోరుతా ఉన్నాం మేడం. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఆ రకంగా కూడా చేస్తానైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేడం. యా ఇప్పుడు రాష్ట్ర సర్కార్ అయితే సిపిఎస్ ని రద్దు చేసి జిపిఎస్ ని తీసుకొచ్చింది, ఏంటి ఎలాంటి టాక్ ఉంది? మేడం దీని మీద మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మేడం, సిపిఎస్ రద్దు అనేది ఏమైనా ప్రతిపక్షాలు కూడా ఊహించుండవు మేడం రద్దు చేస్తుంది అని. ఎందుకంటే సిపిఎస్ రద్దు చేయడం అనేది ఒక సాహసం మేడం. ఈ రోజు కేబినెట్ జిపిఎస్ అనేది మాట్లాడదాం మేడం, సిపిఎస్ రద్దు చేస్తా కేబినెట్ నిర్ణయం తీసుకుందంటే అది సామాన్యమైన విషయం కదా మేడం. ఈరోజు సిపిఎస్ రద్దు అనే నిర్ణయం తీసుకుంటారని ఎవరు ఊహించలేదు. సిపిఎస్ రద్దు తీసుకున్నారు, అదేవిధంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తా ఉన్నారు. ఇందులో వీళ్ళ లోతుగా ఆలోచిస్తే మేడం 50% లాస్ట్ పేలో రిటైర్మెంట్ అయ్యే స్థాయికి లాస్ట్ పేలో 50% వాళ్ళ పెన్షన్గా తీసుకుంటారు మేడం. అంతేకాకుండా సంవత్సరానికి 2 అంటే 6 నెలలకు 1 DA చొప్పున 2 DA తీసుకుంటారు మేడం. ఆ రకంగా వాళ్ళ పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ప్రభుత్వం ఈ సిపిఎస్ రద్దు ఏదైతే చేసిందో అదైతే మటుకు యావత్ సిపిఎస్ ఉద్యోగులు యావత్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా రాష్ట్రాలకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక షాక్ మేడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సిపిఎస్ రద్దు అనేది ఎవరు ఊహించలేదు మేడం, చేయలేరు. సిపిఎస్ రద్దు హామీ అయితే ఇచ్చారు, ఇది అయితే చేయలేరు అనే ఒక మీమాంసలోనే అందరూ ఉన్నారు. నిన్న కేబినెట్ అయితే ఆ అన్నిటిని పటాపంచలు చేస్తూ ఖచ్చితంగా కేబినెట్ తీర్మానం చేసి సిపిఎస్ రద్దు చేసింది మేడం. దీనికి సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉంటారని అయితే చెప్పగలుగుతాం మేడం. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి 12 నుంచి 16% హెచ్ఆర్ఏ పంపుదల చేస్తా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది మేడం. ఈ నిన్న ఒక రకంగా చెప్పాలంటే కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు పాలిట ఒక వరంగా చెప్పొచ్చు మేడం. నిన్న జరిగిన కేబినెట్ అయితే ఆ రకంగా నిర్ణయాలు అయితే వెలువడ్డాయి మేడం. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ హ్యాపీనెస్ మొత్తం కనిపిస్తోంది మీ ఫేస్ లో కూడా. అండ్ ఆల్ ది బెస్ట్ అండి, బాగా వర్క్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you.